తెలంగాణ రాష్ట్ర రైతాంగం వరిని అనేక పద్ధతుల్లో అనేక వాతావరణ పరిస్థితుల్లో సాగు చేసి సంవత్సరానికి రెండు పంటలు తీస్తున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి వరి ఉత్పాదకతను పెంచి మంచి లాభాలను గడించడానికి వరి నాశించే చీడపీడలు ముఖ్య అవరోధాలు. పురుగులు, తెగుళ్లు, కలుపు మరియు ఎలుకల వల్ల 30% వరకు నష్టం వాటిల్లుతోందని అంచనా. వరి మడులలో ఎప్పుడూ నీరు నిలిచి ఉండడం వల్ల అధిక ఉష్ణోగ్రత మరియు తేమతో కూడిన సూక్ష్మ వాతావరణం అనేక చీడపీడల వృద్ధికి అనుకూలమైనది. సాంప్రదాయకంగా ఆశించే పురుగులే కాక మారుతున్న సాగు పద్ధతులు మరియు వాతావరణం వల్ల కొన్ని కొత్త చీడపీడలు కూడా సమస్యాత్మకంగా మారాయి. వరిని వివిధ దశల్లో అంటే నారుమడి, పిలకలు వేసే దశ, అంకురం ఏర్పడే దశ నుండి పోటాకు దశ, పూత నుండి గింజలు గట్టిపడే వరకు అనేక రకాలైన పురుగులు ఆశించి అపార నష్టం కలుగజేస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులను సాధించవచ్చును. కేవలం పురుగుమందులపైనే ఆధారపడి వ్యవసాయం చేయరాదు. వరిలో సమగ్ర సస్యరక్షణ. వేసవిలో లోతు దుక్కులు దున్ని అలాగే పొలం గట్లను సరిచేయాలి. మొట్టమొదట ఆయా ప్రాంతాల్లో ఉద్ధృతంగా ఆశించే పురుగులను గుర్తించి వాటిని తట్టుకునే వంగడాలను ఎన్నుకోవాలి. కాండం తొలుచు పురుగును తట్టుకునే రకాలైన రత్న, సస్యశ్రీ, జయ, వికాస్ వంటి రకాలను సాగు చేసుకోవచ్చు. ఉల్లికోడు ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో జగిత్యాల మషూరి, జేజీఎల్ 11470, ప్రాణహిత, జేజీఎల్ 11727, పొలాస ప్రభ, జగిత్యాల సన్నాలు, అంజన, జేజీఎల్ 11118, ఎర్రమల్లెలు, సిద్ధి, డబ్ల్యూజీఎల్ 44 వంటి రకాలను సాగు చేయాలి. దోమ తరచు ఆశించే ప్రాంతాల్లో విజేత, కాటన్ దొర సన్నాలు, శీతల్, ఇంద్రా వంటి దోమను తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి. పొలంలోనూ గట్లపైన పురుగులకు ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచాలి. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసి విత్తన శుద్ధి తప్పనిసరిగా పాటించాలి. ఆరోగ్యమైన నారుమడిని పెంచాలి. ఆలస్యం చేయకుండా నాట్లు సకాలంలో వేయాలి. అంటే ఖరీఫ్ పంటను జూలై 15లోగా, రబీ పంటను డిసెంబర్ 15లోగా వేసినట్లయితే ఉల్లికోడు లాంటి కొన్ని పురుగుల బారిన పడకుండా పంటను రక్షించవచ్చు. నాట్లు ఆలస్యమైనప్పుడు కాండం తొలిచే పురుగు మరియు హిస్పా నారు చివర్లపై గ్రుడ్లు పెడతాయి కాబట్టి నారు నాటేటప్పుడు కొనలను త్రుంచి నాటాలి. పొలంలో ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల వెడల్పు కాలిబాటలు ఖరీఫ్లో తూర్పు పడమర దిశగా, రబీలో ఉత్తర దక్షిణ దిశగా వదిలినట్లయితే గాలి వెలుతురు బాగా తగిలి సుడిదోమ వంటి పురుగుల ఉధృతి తగ్గుతుంది. అంతేకాక ఎరువులు వేయడానికి మరియు మందులు పిచికారీ చేయడానికి అనువుగా ఉంటుంది. నారు పీకే 7 నుండి 10 రోజుల ముందు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 1 కిలో ఎకరానికి సరిపోయే నారుమడిలో వేయాలి. నారు తీసిన తరువాత మిగిలిన నారుమడిని తప్పనిసరిగా నాశనం చెయ్యాలి. ఎరువును సిఫారస్ చేసిన మోతాదులోనే వాడాలి. అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి. అడపాదడపా చేనును ఆరబెట్టాలి. పురుగులకు ఆశ్రయం లేకుండా దుబ్బులను సాధ్యమైనంత వరకు నేలమట్టానికి కోసుకోవాలి. సేద్య పద్ధతులతోనే కాకుండా పురుగుల యొక్క వివిధ దశల్ని యాంత్రిక పద్ధతుల ద్వారా తొలగించాలి. ఆకుముడత మరియు గొట్టపు పురుగు ఆశించినప్పుడు చేనుకి అడ్డంగా తాడు లాగిన తరువాత పిచికారీ చేసుకోవాలి.
రైతులు తమ పొలాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆశించిన పురుగుల సంఖ్యను అంచనా వేయాలి. దీపపు ఎరల ద్వారా కాండం తొలుచు పురుగు, ఒల్లికోడు, పచ్చదోమ, దోమ, ఆకుముడత వంటి పురుగుల ఉద్ధృతిని అంచనా వేయవచ్చు. అంతేకాక ఎకరానికి 3 లింగాకర్షణ బుట్టలను పెట్టి కాండం తొలుచు పురుగులపై నిఘా వేయవచ్చు. చేనులో హాని కలిగించే పురుగులనే కాకుండా వాటిని నియంత్రించే మిత్ర పురుగులను కూడా గమనించాలి. సాలెపురుగులు, తూనీగలు, మిరిడ్ నల్లులు, నీటి నల్లి, అక్షింతల పురుగులు, బిళ్లపురుగులు మరియు మిడతలు వంటి బదనికలు, ట్రైకోగ్రామా, టెలినోమస్ వంటి పరాన్నజీవులు, నోమూరియా మరియు మెటరైజియం వంటి శిలీంధ్రాలు వరి నాశించే చీడపీడల్ని వివిధ దశల్లో ఆశించి వాటి ఉద్ధృతిని నియంత్రిస్తాయి. కాబట్టి ఈ సహజ శత్రువుల్ని పరిరక్షించడమే కాకుండా పెంపొందించడానికి చీడపురుగులు మరియు మిత్రపురుగులు 2:1 నిష్పత్తిలో ఉన్నప్పుడే పురుగుమందులను వాడాలి. మిత్రపురుగులకు హాని కలిగించని మందులను ఎన్నుకొని సిఫారసు చేసిన మోతాదులోనే వాడాలి. కాండం తొలుచు పురుగు మరియు ఆకుముడత రెక్కల పురుగు గ్రుడ్ల నాశించే ట్రైకోగ్రామా పరాన్నజీవిని నాటిన 30 రోజుల తరువాత ఎకరానికి 4 ట్రైకోగ్రామా జపానికం గ్రుడ్లు ఉన్న కార్డుల్ని 5 దఫాలుగా విడుదల చేయాలి. ట్రైకోకార్డుల రూపంలో లభ్యమయ్యే ఈ పరాన్నజీవి గ్రుడ్లను రంధ్రాలను చేసిన చిన్న పాలిథిన్ కవర్లలో ఉంచి సాయంత్రం వేళల్లో ఆకుల అడుగు భాగానికి గుచ్చాలి. ఇవి వృద్ధి చెందడానికి వీటిని విడుదల చేసిన 15 రోజుల వరకు ఎటువంటి పురుగుమందులను వాడకూడదు. జీవనియంత్రణ ద్వారా పురుగులను నియంత్రించలేక ఆర్థిక నష్టపరిమితి దాటినప్పుడు ఆఖరి అస్త్రంగా క్రిమిసంహారక మందులను పంట దశను బట్టి సరైన సమయంలో నిర్దేశించిన మోతాదుల్లో మాత్రమే వాడాలి. ఇప్పుడు వరి నాశించే ముఖ్యమైన పురుగుల గురించి తెలుసుకుందాం. కాండం తొలుచు పురుగు. వరి నారుమళ్లలోనూ ప్రధాన పొలంలో పిలక పూత దశలోనూ ఈ పురుగు ఆశిస్తుంది. తల్లి పురుగు పసుపు లేదా ముదురు గోధుమ రంగులో ఉండి ముందురెక్కలపై నల్ల మచ్చను కలిగి ఉంటుంది. వీటి గ్రుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు పిలక దశలో కాండంలోనికి చొచ్చుకుపోయి లోపలి కణజాలాన్ని తినడం వల్ల మొవ్వులు ఎండి చనిపోతాయి. అంకురం నుండి పొట్టదశలో ఆశించినప్పుడు కంకి మొత్తం తాలుగా మారి తెల్లకంకులుగా పొలంలో కనబడతాయి. చచ్చిన మొవ్వులు లేదా తెల్లకంకులు పీకినప్పుడు సులభంగా చేతికొస్తాయి. నారుమడిలో చదరపు మీటర్కి 1 తల్లిపురుగు లేదా 1 గ్రుడ్ల సముదాయం, పిలకలు తొడిగే దశలో 10% మొవ్వు చచ్చిన పిలకలు లేదా చదరపు మీటర్కి 1 తల్లిపురుగు లేదా 1 గ్రుడ్ల సముదాయం కనిపించినప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లింగాకర్షక బుట్టలు. లింగాకర్షక బుట్టలలో వారానికి బుట్టకు 25 నుండి 30 కాండం తొలిచే మగరెక్కల పురుగులు పడినప్పుడు మాత్రమే పురుగుమందును పిచికారీ చేయాలి. ఆకుముడత లేదా నాము తెగులు. వీటి తల్లిపురుగులు పసుపు పచ్చ గోధుమ, కాషాయ గోధుమ రంగులో ఉండి రెక్కలపై అలల మాదిరి చారలుంటాయి. పిల్లపురుగులు ఆకుల అంచులను కలిపి గొట్టం చేసుకుని లోపల ఉండి పత్రహరితాన్ని గోకి తింటాయి. దీనివల్ల ఆకులు చారలుగా తెల్లబడి ఎండిపోతాయి. పోటాకు దశలో ఆశించినప్పుడు నష్టం ఎక్కువగా ఉంటుంది. ఆకుముడత అన్ని దశల్లోనూ దుబ్బుకు 3 పురుగులు సోకిన ఆకులు కనిపించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కాండం తొలిచే పురుగు ఆకుముడత గమనించినప్పుడు
కార్బోఫ్యూరాన్ గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు 8 కిలోల చొప్పున ఎకరా పొలానికి వేయాలి. గుళికలు దొరకని పక్షాన కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున లేదా క్లోరాంట్రా నిలీప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి ఈ పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఉల్లికోడు. ఈ పురుగు ముఖ్యంగా వరంగల్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలలో తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. దీనిని దుంపరోగం లేదా కోడు లేదా గొట్టపు రోగం అని కూడా అంటారు. ఉల్లికోడు నారుమడి పిలకలు తొడిగే దశలో చదరపు మీటర్కి 1 ఉల్లికోడు సోకిన పిలక లేదా 5% ఉల్లిగొట్టాలున్నప్పుడు ఆర్థిక నష్ట పరిమితిని దాటినట్లు గమనించాలి. దోమజాతికి చెందిన తల్లి పురుగులు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. పిల్ల పురుగులు కాండంలోకి తొలుచుకొనిపోయి అంకురం వద్ద వృద్ధి చెందుతాయి. దీనివల్ల అంకురం ఆకుపచ్చని పొడవాటి గొట్టంగా మారి చివర చిన్న ఆకు మాదిరి ఉంటుంది. వీటినే సిల్వర్ షూట్ లేదా ఉల్లిగొట్టాలు అంటారు. ఇవి ఆశించిన పిలకలు వెన్నులు వేయవు. ఉల్లికోడు ఉద్ధృతంగా ఉన్నప్పుడు నాటిన 15 రోజులకు కార్బోఫ్యూరాన్ గుళికలు 1 ఎకరానికి 10 కిలోలు లేదా 4-8 గుళికలు 5 కిలోల చొప్పున వేయాలి. అవసరాన్ని బట్టి క్లోరిపైరిఫాస్ 20 EC 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తాటాకు తెగులు హిస్పా. ఆకులపై చిన్నగా ఉండి నీలంతో కూడిన నలుపు రంగు పెంకు పురుగులు కనిపిస్తే అవి హిస్పాగా గుర్తించాలి. వీటి శరీరం పైభాగాన సన్నని ముళ్ళు కూడా ఉంటాయి. తల్లి పురుగులు ఆకుల పొరలను చారలుగా గోకి తింటే పిల్ల పురుగులు ఆకు పొరల మధ్యకు చొచ్చుకొనిపోయి పత్రహరితాన్ని తినివేస్తాయి. కాబట్టి ఆకుల కొసలు ఎండిపోతాయి. హిస్పా తాటాకు తెగులు పిలకలు తొడిగే దశలో దుబ్బుకు 2 పెంకు పురుగులు లేదా 2 నష్టపోయిన ఆకులు కనిపించినట్లయితే ఆర్థిక నష్ట పరిమితిని దాటినట్లు గమనించాలి. తామర పురుగులు. వర్షాభావ పరిస్థితుల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వీటి పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల నుండి రసం పీల్చడం వల్ల ఆకుల అంచులు పైకి చుట్టుకొని కొనలు మొనదేలి సూదులుగా మారతాయి. పిలకలు తొడిగే దశలో హిస్పా మరియు తామర పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఫాస్పోమిడాన్ 40 SL 2 మిల్లీలీటర్లు ఏదైనా ఒక మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. రసం పీల్చు పురుగులు. రసం పీల్చే పురుగులైనటువంటి సుడిదోమ, పచ్చదోమ మరియు కంకినల్లి అంకురం ఏర్పడినప్పటి నుంచి పోటాకు దశ వరకు ఆశిస్తాయి. సుడిదోమ. గోధుమ రంగులో ఉండే సుడిదోమలు గుంపులు గుంపులుగా నీటి పైభాగాన దుబ్బుల కంటుకొని ఉంటాయి. తల్లి పురుగులు రెక్కలు కలిగి ఎగరగలవు. తల్లి పురుగులు తెల్లటి గ్రుడ్లను ఆకుల తొడిమల్లో పెడతాయి. పిల్ల మరియు తల్లి పురుగులు దుబ్బుల నుండి రసం పీల్చడం వల్ల ఆకులు మొక్కలు పసుపు రంగులోకి మారి సుడులు సుడులుగా ఎండిపోతాయి. దీనినే హాపర్ బర్న్ అంటారు. 25 నుండి 30 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత, పొలంలో అధిక తేమ, చిరుజల్లులతో కూడిన వర్షాలు పడినప్పుడు ఈ దోమ ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. సుడిదోమ ఉద్ధృతిని పెంచే పురుగు మందులను ముఖ్యంగా క్లోరిపైరిఫాస్, ప్రొపెనోఫాస్, లాంబ్డా సైమలోత్రిన్ మరియు
సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులను వాడరాదు. చిరుపొట్ట దశ నుండి పూత వరకు ఆశించే దోమను బ్యుప్రోఫెజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఇథోఫెన్ ప్రాక్స్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఎథిప్రోల్ కలిపి ఉన్న మందును 0.25 గ్రాములు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా డైనోటెప్యురాన్ 0.4 గ్రాములు లేదా పైమెట్రోజైన్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. పచ్చదోమ లేదా దీపపు పురుగులు. పెద్ద పురుగులు ముదురు ఆకుపచ్చ రంగులో త్రికోణంగా ఉండి ముందు రెక్కల మీద నల్లటి మచ్చలు కలిగి ఉంటాయి. వీటి తల్లి పిల్ల పురుగులు మొక్కల నుండి రసం పీల్చడం వల్ల మొక్కలు పసుపు లేదా గోధుమ రంగులోకి మారి గెడసబారిపోతాయి. ఇవి వరి టుంగ్రో అనే వైరస్ రోగాన్ని వ్యాప్తి చేస్తాయి. మొక్క మొదళ్లపై ఇవి విసర్జించిన తేనెలాంటి పదార్థంపై బూజు ఏర్పడి మసిబారిపోతాయి. పచ్చదోమ నారుమడి దశలో చదరపు మీటర్కి 1 నుండి 2 పురుగులు, పిలకలు తొడిగే దశలో దుబ్బుకి 10 పురుగులు, ఈనిక దశలో అయితే దుబ్బుకి 20 పురుగులు. టుంగ్రో వైరస్ ఆశించినప్పుడు దుబ్బుకి 1 పచ్చదోమ లేదా చదరపు మీటర్కి 1 వైరస్ ఆశించిన దుబ్బు ఉన్నట్లయితే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లేదా థయోమిథాగ్జిమ్ 0.3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రెల్లరాల్చు పురుగులు. వీటి లార్వాలు గింజ గట్టిపడే సమయంలో పొలంలో నీరు లేనప్పుడు కంకులను కత్తిరించడం వల్ల రాలిపోతాయి. ఈ పురుగులు రాత్రివేళల్లో మాత్రమే పంటకు హాని చేసి పగలు భూమిలో దాగి ఉంటాయి. రెల్లరాల్చు పురుగు ఈనిక దశలో చదరపు మీటర్కి 4 నుండి 5 గొంగళి పురుగులు కనిపించినప్పుడు ఆర్థిక నష్టపరిమితిని దాటినట్లు గమనించాలి. గింజ గట్టిపడే దశలో రెల్లరాల్చు పురుగు ఆశించకుండా పొలానికి నీరు పెట్టి సాయంత్రం వేళల్లో క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు ప్లస్ డైక్లోర్వాస్ 1 మిల్లీలీటర్ చొప్పున లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయాలి. వరి పిండి నల్లి లేదా సూది తెగులు లేదా మట్టసుడి. తెల్లటి మైనపు పూతతో కప్పబడిన తల్లి పురుగులు మరియు వీటి పిల్ల పురుగులు మొవ్వు దగ్గర గుంపులు గుంపులుగా చేరి రసం పీల్చడం వల్ల మొక్క గిడసబారుతుంది. ఈ పురుగు ఉద్ధృతి ఎక్కువైనప్పుడు పిలకలు రాక పంట అకస్మాత్తుగా కృషించిపోతుంది.
మిథైల్ పెరాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసి వీటిని నివారించవచ్చు. వరిని నష్టపరిచే ఈ పురుగులన్నింటినీ ఏ ఒక్క పద్ధతిలో అదుపు చేయడం కన్నా వివిధ నివారణ పద్ధతుల్ని మేళవించి తక్కువ ఖర్చుతో వాతావరణ కాలుష్యం లేకుండా సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్ని పాటించి చివరి అస్త్రంగా పురుగు మందుల్ని వాడి అధిక దిగుబడులను సాధించవచ్చు. మనం రోజూ పాటించే వరి సాగు పద్ధతుల్లో కొన్ని జాగ్రత్తలు పాటించి పురుగుల వృద్ధికి అనువు కాని వాతావరణం కల్పించి వాటి వల్ల జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు. గుళిక మందులను సరిపడేంత ఇసుకలో కలిపి 2 అంగుళాల నీరున్నప్పుడు పూతదశ ముందు వరకే వాడాలి. పిచికారీ మందులను పాలు పోసుకునే దశ వరకు వాడుకోవచ్చు. ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని వాడాలి. సేద్య యాంత్రిక నిఘా జీవ నియంత్రణ మరియు రసాయన పద్ధతులను కలగలిపి సమగ్ర సస్యరక్షణతో సరైన అదునులో సరైన నిర్ణయాలను తీసుకుని పండించే రైతన్నలు సమగ్ర సస్యరక్షణతో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించగలరు.